ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోయే ముందుగా వేదికపైకి మన ముఖ్య అతిథి గౌరవనీయులు మరియు రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు రవాణా శాఖ మంత్రులు శ్రీ సిద్ధారామయ్య గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నారు. మన మంత్రివర్గ ఆధ్వర్యంలో నేను సర్పంచిగా వచ్చిన 3 సంవత్సరాల్లో కనీసం మన గ్రామంలో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారని చెప్పి నేను మన సభాముఖంగా తెలియజేస్తున్నాను. మన గ్రామంలో ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా ఎటు చూసినా లింక్ రోడ్లు, బుద్ధిగురు పాటు చిన్నయాలవాడ, బుద్ధిగురు పాటు గొడ్డపాలెం, బుద్ధిగురు పాటు లక్కవరం, బుద్ధిగురు పాటు బకిరిపాలెం, ఇలానే వెయ్యిలో ఉన్న మొత్తం లింక్ రోడ్లు, అలాగే గ్రామంలో ఉన్న చంద్రమ్మ బాటలు ఎటు చూసినా మన విలేజ్ లో 50% చంద్రమ్మ బాటలో మన మంత్రి గారి ఆధ్వర్యంలో నేను పూర్తి చేసి ఉన్నాను. ఇలానే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మన మంత్రి గారి ఆధ్వర్యం, మరి మన ఎమ్మెల్సీ మామూలు కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇంకా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను. సభ చేసిన ప్రజలందరికీ కాలతీతమైంది కాబట్టి ఇక్కడ ముగిస్తున్నాను. ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నా మన ఆ విధంగా మన మంత్రివర్గం అయితే సిద్ధరామయ్య గారు అయితే ఈ గ్రామానికి కాకుండా నియోజకవర్గ అభివృద్ధులు అనేది దాదాపు 1500 కోట్ల రూపాయలు తీసుకొచ్చారన్నంటే వారిని ప్రత్యేకంగా మనం అందరం కూడా అభినందించవలసిన విషయం అనేది మీకు కూడా తెలుసుకుంటున్నాను. నేను ఇవన్నీ సాధ్యం కావాలన్నంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అనేది మన సిద్ధరామయ్య గారికి మెండుగా ఉన్నాయి. కాబట్టి అందువల్ల మన ముఖ్యమంత్రి గారు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తున్నారు అనేది ఎవరికి కూడా తెలియదు. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది ఇంకా ఎక్కువగా కూడా మెరుగుపడితే మన గ్రామాల అభివృద్ధి కూడా ఎక్కువగా కూడా మెరుగుపడుతుంది అనేది ముఖ్యంగా లక్ష్యంగా మన మంత్రివర్గ సిద్ధరామయ్య గారు ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామాల అభివృద్ధి అనేది ఎక్కువగా వారు చేయగలుగుతున్నారు అనేది మీకు తెలుసుకుంటూ ఈ రోజు మన మాధవ విట్టు జన్మభూమి మాధవ కార్యక్రమాన్ని చాలా దిగులేగా బతుకుపడి గ్రామంలో మనం జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు దీని యొక్క ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని అన్ని గ్రామాలకి ప్రజాప్రతినిధులు అధికారులు కూడా వెళ్ళాలి, ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు కూడా తెలుసుకోవాలి, అక్కడికక్కడే పరిష్కారం చేయాలనే ఉద్దేశం అనేది వారి లక్ష్యంతో పెట్టుకొని ఈ రోజు కుటుంబ వికాసం, సమాజ వికాసం అనేది 2 భాగాలు కూడా వారు విభజించి ఆ కార్యక్రమాలనేవి కూడా ముందుకు తీసుకెళ్లేదానికి కూడా అధికారులు ఇచ్చిన సూచనలు అనేది కూడా చాలా గొప్పతనది. మీకు తెలిసిన విషయం ఇది, పెన్షన్ అనేది 200 రూపాయలు మన ఒక్క ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి వల్లనే వీలైంది అనేది మీకు అందరూ కూడా మరొకసారి నేను తెలుసుకుంటున్నాను. సర్పంచి కృష్ణారెడ్డి గారు అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చే శ్రద్ధలు గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీటీసీ గోపాల్ రెడ్డి గారు, హరిప్రసాద్ గారు, సూర్యారెడ్డి గారు, కొండారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, శ్రీరామయ్య గారు, కాళేశ్వరరెడ్డి గారు, పూరి బ్రహ్మారెడ్డి గారు, రాజేష్ బాబు గారు, డిఎస్పీ రామారావు గారు, అలాగే వేదిక అంతర తదితర నాయకులుగా ప్రదేశంలో ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి డివిజన్ లో ఈ రోజు జరుగుతా ఉంది. ప్రజల ఒకటే పరిపాలన ఈ రోజు అధికారులందరూ కూడా మీ దగ్గర తీసుకొచ్చారు. 3వ జన్మభూమిలో మీరు ఏదైతే సమస్యలు మీరు అర్జీలు ఇచ్చారో ఆ అర్జీలకి సంబంధించిన పరిష్కారం అధికారులన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అతని 4వ విడత
ఈ అత్యులు మీరిచ్చిన అత్యులు మొత్తం అధికారులకు ఇచ్చి మీరు రసీదు చూసుకోవాలి. దాంట్లో మీ పేరు, సెల్ నంబర్ అన్ని కూడా మీరు స్పష్టంగా రాయవలసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఆ అత్యులు పరిష్కారం చేయడం అధికారులు కూడా మేము ఇక్కడ ఆఫీసుకోవడం జరుగుతుంది. తర్వాత అధికారులు కూడా మీ ఆఫీసులో వచ్చినప్పుడు ప్రజలను మీరు కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా స్పష్టంగా వెళ్ళినప్పుడు వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా అధికారులు చెప్పినట్టు మీరు కూడా నడుచుకోవాలి. అప్పుడే మనం పనులు క్లియర్ కట్ పని చేసుకోగలం. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ కార్యక్రమం చేపట్టాం. దానికి మీ అందరూ సహకరిస్తే కార్యక్రమం తప్పకుండా సజావుగా ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. మీరు ఆలోచించాలి, గత 2 సంవత్సరం అంటే దగ్గర 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రం 2 ముక్కలుగా ఎగిరిపోయింది. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని మనకు అన్ని విధాలుగా కూడా అన్యాయం చేశారు. అన్యాయం చేసిన పద్ధతిలో మా అన్ని కూడా ఆస్తులు విజయవాడ వచ్చాం. అమరావతి వచ్చిన తర్వాత మనకి ఆఫీసులు లేవు, బిల్డింగ్లు లేవు, అసెంబ్లీ భవనాలు లేవు, విద్యా సంస్థలు లేవు. ఇల్లు కూడా వదిలేసుకొచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు బస్సులో పరిపాలన, బస్సులో తిండి, బస్సులో నిద్ర, ఈ విధంగా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా కష్టపడి ఈ 231 సంవత్సరంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ 29 రాష్ట్రాల్లో భారతదేశంలో ఒక అగ్రగామిగా నిలిపి ఈరోజు రాష్ట్రం డబల్ డిగ్రీకి వెళ్ళామంటే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేశారు దానికి అయితే నిదర్శనం. వారు కట్టడం ప్రశ్నమే దీనిని మేము మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాం. అందులోనే రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. అందులోనే ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఉన్న ఇన్వెస్టర్లు కానీ ఇతర దేశాల్లో ఉన్న ఇన్వెస్టర్లు కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు బాగుంటుంది, అక్కడ ఒక డిసిప్లిన్ ప్రకారం పరిపాలన జరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా ఎస్సీ ఎస్టీ పడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వారికి కేటాయించిన బడ్జెట్ మొత్తం కూడా రాజకీయాలు వారి అప్పుడు ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడి అనేక విధాలు కూడా ఇబ్బందులు కూడా జీర్ణపాలయ్యే పరిస్థితి వచ్చింది. ఈ రోజు జిల్లా మన జిల్లాకి ఎస్సీ ఎస్టీ నిధులు సుమారు 135 కోట్ల రూపాయలు ఈ రోజు 3 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకని ఓసీని ఏ విధంగా బిజినెస్ చేస్తున్నారో అందుకు అదే విధంగా ఎస్సీ ఎస్టీ కూడా పైకి రావాలి. ఎన్నో వర్గాలు పైకి వస్తే వారి జీవితాలు బాగుంటాయని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆలోచించి సుమారు 103 బిజినెస్ సంబంధించిన వాటన్నిటి కూడా ఈ రోడ్ షో చేసి స్కీమ్స్ లో వారు కూడా అందుబాటులో ముందు తీసుకోవడం, వారి పిల్లలు చదువుకోవడానికి అంబేద్కర్ బహుమతి ఇచ్చానని ఒక స్టూడెంట్ కి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం చదివించి ఇతర దేశాలకు పంపించే పరిస్థితి కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేకాకుండా సంక్రాంతి కానుక చంద్రన్న సంక్రాంతి కానుక కూడా పాల్గొన కోరిక రావాలి. తర్వాత ఎల్వీ హర్మంద్ గారు కనపడ్డారు అసలు. తర్వాత కొత్తగా రేషన్ కార్డు తర్వాత సంక్రాంతి చంద్రుల సంక్రాంతి కానీ సంక్రాంతి చంద్ర ప్రాంత తర్వాత మంత్రి చేతుల మీద
మంచి వర్కర్ సార్ మా ఏమో గారు మంచి వర్కర్